ఏరా శేఖర్, ఆదిగాడు ఇంకా రాలేదేంట్రా? అదిగోరా, ఆడి సైకిల్ మీద వస్తున్నాడు. అది స్కూటర్. ఆడి డబ్బా బట్టి కన్నా సైకిల్ బెటర్. ఏంట్రా, అందరు ఎక్కడ మీటింగ్ పెట్టారు? పైకి అర్జెంట్ గా రమ్మన్నారు. మన ఊరు ప్రెసిడెంట్ రాజీనామా చేశాడు, నిన్ను ప్రెసిడెంట్ చేద్దామని. రిఫ్యూజ్. ఆపండి. ఏం లేదురా, ఈ రోజు రాత్రి నుండి కబడ్డీ పోటీ జరుగుతున్నాడరా. ఎక్కడరా? రాజమండ్రిలో. రా ఎవరు చెప్పారా? పక్కూర్లో అమ్మూరుగడి పోస్టర్ చూసాడంటారా, ఫస్ట్ ప్రైజ్ 30,000 అంటారా. బాబు బాగుందిరా, మొదటిదానికి మొగలేడు గాని కడదానికి కళ్యాణం ఉన్నాడంట. అలా ఉంది మీ వరుస, చిన్న చిన్న ఆటలే ఓడిపోతున్నాం. ఇంకా ఇంకా లేదు, బంకా లేదు. 30,000 అంటారా, ఆడదాం. ఇంకెన్ని రోజులని ఇలా చిన్న చిన్న ఆటలాడతాం? అలాంటి గెలిచినా ఉన్నా ఒక్కటి ఒక్కటైనా ఆడకపోతే బాగోదు కదా. అరే మా, సూర్యగారు చెప్పేది నిజమేరా? ఏ, ఇవన్నీ కుదరలేరా? బయలుదేరక ముందే ఫిల్మెంట్ పోయిన బల్బులా మాట్లాడుకురా. అరే, ఎంట్రీకే చాలా డబ్బులు అడుగుతారా? కడతాడు. ఎంట్రీ ఫీజు నువ్వు కడతావు, సరే వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఓ సోది కొట్టకరా, లోడుతో లారీలన్నీ రాజమండ్రి వెళ్తుంటాయి. అదే లారీలో వెళ్దాం. అదే లారీలో వచ్చేద్దాం. మరి ఉండటానికి మనం అక్కడికి వెళ్ళేది కాపురం పెట్టడం కాదు. అయినా ఇదంత అనవసరం. నువ్వు వస్తావా రావా? నువ్వు వస్తావా రావా? సరే వెళ్దాం లేరా. రే, ఏంట్రా వెళ్ళి ఇంకా రాలేదు? రే బయట కట్రా. చూడండి రా, ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తల్లి. ఏంట్రా, మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తారా? అవును. నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా, ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా. లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని పొద్దునే వచ్చేస్తా. నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఎట్టకారమా, దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకెళ్ళడానికి ఒత్తు లేస్తే కబడ్డీ కబడ్డీ అని ఊరి మీద తిరుగుతారు. అబ్బా, వీడొకడు దొబ్బేస్తున్నాడు రా బాబు. వస్తున్నారా లేదా అన్న? ఇంకెక్కడ రావాలన్నా వచ్చేస్తున్నారన్నా. ఉన్నోళ్ళతో ఆడుకోండి అన్న, 2 నిమిషాలన్నా వచ్చేస్తారన్నా. అదిగోరా, దేవుడు వస్తున్నాడు. ఎంతసేపు రా? అదిగో వచ్చేసారు. ఏంట్రా ఒకటి వచ్చావు? గణేష్ గడేడి వాడు రాడ్రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టేసి తాళం వేసేసాడు. రే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే మామా, నేను వెళ్ళొస్తాను, ఇచ్చారన్న మ్యాచ్ గెలుచుకొని రండి. రేపు ఏంటిగా ఒక్కడు తగ్గాడ్రా? అయితే నేనా? మా అత్త చంపేస్తుందిరా. వీడితో ఏంట్రా మాటలు? నువ్వా బాబు? ఆ బాబు, నువ్వు ఆ 7వ నెంబర్ ప్లేయర్ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినావు. ఆ రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బాబా, ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లల? అదెలాగా? అదెలాగంటే, ఇప్పుడు మా ఆవిడ తగరపోవాల్సి కదా. వాళ్ళ అన్నయ్య చెల్లెలు మనం తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రాను, నేను రాను, నేను రాను అంటే రాను, నేను రాను రే. ఎక్కడ 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 పెదాకు ఎక్కడ పెదాకు పెదాకు అమ్మా, ఇది పెదాకు. రే చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యయ్యో, అదేంటో మా అబ్బాయి గుడ్డేయలేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకుని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్లే వీళ్ళు. వీళ్ళ ముఖాలు వీళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు, అప్పుడు ఒకసారి మనం తగరపోవాల్సా. మీ అన్నయ్య గారి తమ్ముడు బామ్మది కూతురు పెళ్లికెళ్ళాను చూడు, ఆ కారు చూసిన తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చున్నా. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు, కొంచెం కోడుకూరండి. వేసుకో బాబు.
మనందరికీ ఇంటి నెంబర్లు వచ్చిన సందర్భంగా మన మున్నా బాయ్ మన వేదన చేయాలరా. చేయాలన్న అక్కడ ఏం చేయాలి? సస్మాలం చేద్దామా? సస్మాలం అది సస్మానం కాదన్న, సల్మాలం. అదే కదా నేనన్నది సస్మానం. సల్మాలం అన్న. అరే భయ్ దుప్పటి కప్పి పూలారేస్తారు సస్మానం. అది సస్మానం కాదు సల్మాలం. అరే పగలగాడు లేకున్నావరా, వీడికి ఎంటర్ చేసిన సమయం కూడా ఏం చెప్పలేడు. అసే పద్మ నువ్వు చెప్పే, నేనన్న సస్మానం కరెక్టా, ఇటన్న సస్మానం కరెక్టా? నీరే కరెక్టా. సల్మాలం సస్మానరా? సల్మాలం సన్మానం. ఒరే 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 ఏమిట్రా, ఎప్పుడు లేండా తాగుడు? బస్సుకి నెంబర్లు వచ్చినాయి కదా అందుకే సంతోషంగా తాగు. చాలే నోరు ముయ్యండి రా, అదేం కాదు కానీ బంగారు లాంటి నా బిడ్డ మీద అదేదో అబాండం వేసిందని ఆ బాధ తట్టుకోలేక ఇలా తాగుతున్నాడు. అవును కదరా? అయితే నువ్వు ఆ మిస్ ఇండియా నువ్వు దాన్ని ఏదో ఒకటి చేసేయాలే. నిజంగా రేప్ చేస్తా. ఆ రేప్ ఎలా ఉంటుందంటే నా భూతో నా భవిష్యత్. అంటే ఇది వరకు ఎవడు చేయలేదు, భవిష్యత్తు ఎవరు చేయలేరు. దీనికి మీ అందరు ఎంకరేజ్మెంట్ కావాలి. అంతగా ఉందా? బాగా ఎప్పుడు వెళ్ళు. మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? లేకపోతే నా మీద రేప్ కేసు పెడతావా? ఇప్పుడు నేను నిజంగా చేస్తా, నువ్వు ఏం చేస్తావు నేను చూస్తా. డోంట్ కమ్ నియర్ మీ. అమ్మో ఐ కిల్ యు. ముద్ద చేస్తుందండి బాబోయ్. ఏంటి నిజంగా చంపేస్తాను? నన్నే తోస్తావే? రావద్దు, దొరికేసింది. నేను రేపు చేస్తాను, నువ్వు తెచ్చేస్తా, కోఆపరేట్ చేయి. నేను అదేగా చేస్తున్నాను. ఇలా కాదు, ఇలా కాదు, నువ్వు నేను రేపు చేస్తుంటే వద్దు నన్ను కాపాడండి అని అరవాలి. అది నేను అరవను. ఐ లవ్ యు రా. ఏంటొచ్చేది నన్ను అదే బాబు. ఉన్నా ఐ లవ్ యు. వద్దు వద్దు. ఇదిగో అమ్మనాన్ లేనండి, ఎనక ముందు ఎవరు లేరు. నా జీవితాన్ని నాశం చేయగా ప్లీజ్. అబ్బా వదిలేదు, నన్ను వదిలేవని కాళ్ళు పట్టుకుంటాను. వద్ద చెప్పాను కదా నీకు దండం పెడతాను, నన్ను వదిలేదు. కాబట్టి బాబా చిత్ర, ఏంటిది? కాంట్ అండర్స్టాండ్, ఏం జరుగుతుంది? ఎవరు ఎవరిని? విజువల్ కన్ఫ్యూజన్. సార్ సార్ సార్, ఒంటరి మగాడు మీద చేరుతున్న అత్యాచారం సార్, నన్ను కాపాడా సార్. నువ్వు అతన్ని It's time to express. I love him. నాకు అతను నచ్చాడు. వాడు మన సైట్ నో కేలని చూస్తున్నాడు. రేపు ఎలాగైనా కట్న కింద నాకే ఇస్తావు కదా? షడప్, వాడి పేరు తిట్టి చంపేస్తాను. మన పరువు తీసావు కదా,
పరువు లేదు, గాడిద గుడ్డు లేదు. పెళ్లి చేస్తావా లేదా? Are you mad or what? Yeah, I'm mad. Will you get us married or not? No, never. Okay. I'll leave this house and you everything. Me? Yeah, I'm leaving you. Yeah. ఏమైంది? అది మామూలు కదరా బాబాయ్. ఏంట్రా కరిసేసిందా? కరవలేదు, గిచ్చలేదు. నా జీవితాన్ని నాశనం చేయాలనిచ్చిందా? ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది. ఇంతేమని చెప్పు. కాన్రావు రే, జీవితంలో మొట్టమొదటిసారి భయం వేసింది రా. అయితే ఏం జరగలేదా? ఏ మున్నా, అన్నయ్యతో గొడవ పడి వచ్చేసా? ఎందుకు? ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీకు ముందే కుదరదని చెప్పాను కదా. కుదరదంటే ఎలాగా? ఇప్పుడు వచ్చేసాను అంతే. ఈ గొడవేట్రా బాబు, నిన్ను ఏ పని మీద పంపించా, నువ్వేం చేసుకొచ్చావు? పెళ్ళి అంటదేంట్రా? ఒకసారి చెప్తా నీకు అర్థం కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హీరో అనుకుంటున్నావా? ఓ రెచ్చిపోతున్నావు? నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి కదా, అందుకే వెళ్ళిపో. ఏయ్, పెళ్ళి చేసుకుంటావా, చేసుకోవా? చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుయ్యి ఎక్కడుందండి? రైట్ సైడ్ అమ్మ, రైట్ వెళ్ళిపో. చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, దూకేస్తున్నావు రా. చూస్తావేంటి మొన్న, దూకి కాపాడు. అయితే దీన్ని ప్రేమించలేదంటావు? లేదు. మరి ఎందుకు రా కాపాడావు? నేను ఎక్కడ కాపాడాను? ఎవడో నన్ను తోస్తాడు, ఎవడో తోసింది. ఆపరాని యాక్టింగ్ అదేమన్నా నిన్ను బత్తి అడిగిందా? నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది. ఇదిగో పెద్దమ్మా, దాని సంగతి నీకు తెలీదు. ఏం తెలీదు? ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా? నార్మయ్యరా, ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఆపరా, అది కన్నైనా కొడుతుంది, ఏమైనా కొడుతుంది, నీకెందుకురా? నువ్వు లేమ్మా, లే చెప్తాను. కరెక్ట్గా ఉన్నానారా? అంత కరెక్ట్ గానే ఉందా? నా గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుద్రా? నా చంద్రమాలి దగ్గర దొరుకుతున్నాను. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే రెండు ఎక్కువ కొట్టినన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ, నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఉట్టిగానే కొట్టాడు, తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసో? ఊరికి అంతగానం కొట్టాడంటే ఆడసరి టార్జన్ లా ఉన్నాడు, టచ్ చేస్తే చంపేస్తాడు. అందరు చూస్తున్నారు, ఇజ్జత్ పోతున్నాను. వెళ్దాం పదరా. నా మాటి నాన్న, ఇజ్జత్ పోతున్నాను. చేయదు, వదులు, చేయదు, వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నాను అన్న? వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటుంది నేను చెప్పరా? ముక్కలు చెప్పరా? నువ్వు అక్కడే ఆగరా, ఇప్పుడే వస్తా. చెప్పు ఎందుకు ఎందుకు కొట్టింది? ఎందుకురా, ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు, లేకుంటే వాడిని ముక్కలు ముక్ అనా. నమస్తేనా? నమస్తే. అరే కూర్చో. ఎక్కడికన్నా బయలుదేరా? నిన్ను కలుద్దామనే. ఏంటా ఈ బజార్లోనా?
రానా, కారు ఏదైతే ఉందో దానిలో కూర్చొని మాట్లాడుకుందాం. మనం వచ్చింది అక్కడి నుంచే కదా, ఇక్కడ కూర్చొని మాట్లాడి ఎన్నాళ్ళయిందో. రే ట్రాఫిక్ వదిలేయండి రా, దా కూర్చో. రే రెంటీలు పట్రా. అబ్బా ఫోన్లో రింగిస్తే నేను వచ్చేవాడు కదన్నా, సెంటర్ దాకా నువ్వు రావాలన్నా. అవసరం నాది. అవసరం ఏందన్నా, నువ్వు ఆర్డరే అన్నా, కానీ ఇక్కడ ఈ బజార్ ఏదైతే ఉందో. ఓ 10 మంది చూస్తారని ఫీల్ అవుతున్నావా? నిన్ను ఇక్కడి నుంచేగా తీసుకెళ్లి ఎమ్మెల్యేని తర్వాత మినిస్టర్ని చేశాను. ఆ రోజులే వేరన్నా. ఆ రోజులు మళ్ళీ రావాలని ఉందా? పోతాను. ఆ రోజులు మళ్ళీ వద్దు, ఇక్కడికి మళ్ళీ రాను వద్దు. అయితే ఓ పంచే, నీకు తెలుసు కదా సదా అబ్దుల్లా నాకు 2 కళ్ళు. తెలుసన్నా, వాళ్ళు ఏది అడిగినా నీ కాదన్నావు. సదా కూడా నీలాగే ఎమ్మెల్యే కావాలని ఉందట. ఎరా నీకు ఎమ్మెల్యే కావాలనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా, ఆ ట్రబుల్ ఏదైతే ఉందో అనకెందుకు ఇచ్చావు, నేనే పడేవాడిగా. బై ఎలక్షన్ లో సీట్ డిసైడ్ చేయడం కోసమే కదా నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు. ఢిల్లీ దాకా ఎందుకు, ఇప్పుడే ఇక్కడే డిసైడ్ అయిపోయింది కదా. కాకపోతే అన్న, ఒక్కసారి ఢిల్లీ వెళ్ళొస్తే వాళ్ళకు ఓ మాట చెప్పినట్టు ఉంటది, ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో అందులో ఒకసారి ఎక్కినట్టు ఉంటది. పోయినసారి కూడా ఇదే అన్నావు. ఇదే అన్నానా? ఈసారి అయిపోతుందిలే. ఫ్లైఓవర్ టెండర్ కూడా ఇప్పిస్తానన్నావు. ఆ మాట కూడా అన్నానా? ఏదోనన్నా, ఈ ప్రజాసేవ ఏదైతే ఉందో దాంట్లో పడిపోయి అన్ని మర్చిపోతా ఉన్నా, ఈసారి డిసైడ్ చేశాను. నాకు ఈ రాజకీయాలు ఇష్టం ఉండదు. ఇలాంటి పనుల కోసమే నీలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి పంపించింది. ఈ అభిమానం ఏదైతే ఉందో అది చాలన్నా. వాడికి ఎమ్మెల్యే సీటు, వీటికి టెండరు రావాలి. వస్తుంది, నువ్వు చేస్తావు. బైకు కొత్త బైక్ కొన్నావా? కొట్టుకొచ్చా. జోక్ లేకు. నిజం, నాకు ఎప్పటి నుంచో నేను బైక్ నడపాలని కోరిక, రోడ్డు పక్కనే కనపడింది, ఎవడూ లేడని కొట్టుకొచ్చేసాను. మరీ అంత ఎదవని చేయగలే. ట్యూబ్లెస్ టైర్స్ అనుకుంటా కొత్త మోడల్. నేను ఏదో చెప్తే నువ్వు నమ్మవు, కానీ ఇది ఉంచుకో, నీకే తెలుస్తుంది. ఈ బండి నాది. ఏరా, నీ బిల్డప్ చూసి వెళ్ళిపోయిన ధైర్యంతో నా బండి కొట్టుకొచ్చావా? నేను అర్థం చేసుకుని రావాలా కాదురా? నన్ను అర్థం చేసుకుని వల్ల కాదు, కానీ మంచి కనిపించిందా? ఎందుకు, ఐ లవ్ యూ అని చెప్పడానిక? ప్రేమించట్లేదని చెప్పడానికి? నా ప్రాణం పోయిన తర్వాత ఖాళీ ఎందుకురా, బంద్ చేయండి, వెళ్ళండి బే. అన్నా బాధపడకే, పోయింది ఎవరురా? అబ్దుల్లా బాయ్, నా అన్న. పోండి గులాబ్. ఏంటి గులాబ్ బాధపడుతున్నావు ఏంటి? మీరు జాన్క తుక్కున అబ్దుల్లా బాయ్ నా కళ్ళ ముందు చెప్పేశారు. నీ కళ్ళ ముందా? అవునన్నా. చాయ్ తాగుదాం రా అన్న అన్నాడు. గిట్లా చాయ్ తాగుతున్నావా? అంతే బుల్లెట్ చేసి. మరి నువ్వేం చేస్తున్నావు? నేను పిస్టల్ తీసుకెళ్ళి వాడు జంప్ అయిపోయాడు. లేకుంటేనా? ఏం చేస్తావు చెప్పను, చేసి చూపిస్తా. సరే మరి చెయ్యి. నిన్ను కాదరా వాణ్ణి, అబ్దుల్లాని చంపింది నేనే కదా. సెల్ ఫోన్లో దొరికిపోయినంత మాత్రానా మరీ అంత పిచ్చేదోలా కనబడుతున్నాడా? నేను చెప్తే నువ్వు ఎలాగో నమ్మో, కానీ దీంతోనే చంపాను చూడు. నువ్వు కళ్ళను కూడా భలే మాయ చేస్తావన్నా. అన్న నీ ముందు బిల్డప్ ఎందుకు, కానీ ఇది బంద్ చేయించి అన్న లుక్కులు పడదామని. అయితే ఇక్కడ కాదు, వెళ్ళి అన్నన్న ఏరియాలు బంద్ చేయి. కరెక్ట్ అన్న, సూపర్ ఐడియా. బండ్లు తీయండి. ఒకసారి అన్నం కలుద్దామని. దేనికన్నా? అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పడానికి. నేను మరీ అంత పిచ్చినా కనబడుతున్నానా? ఈ రోజు నుంచి కాలేజీలో హీరో నువ్వు, నేను తేలిపోవాలి. వస్తున్నా పద. అబ్దుల్లాని చంపింది నేనేరా, నెక్స్ట్ సదాన్ కూడా చంపుతున్నాను. అబ్దుల్లాని చంపింది నేనేరా, నెక్స్ట్ సదాన్ కూడా చంపుతున్నాను. Yeah.
బాబు అంటే అన్న ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. మొత్తమై కొన్నావా? కొట్టుకొచ్చా. అబ్దుల్ అని చంపింది నేనే కదా, దీంతోనే చంపాను. అబ్దుల్ అని చంపింది నేనే చెప్పాను. సదాన్ కూడా చంపుతున్నాను. ఆడు మామూలు మనిషి కాదు రోయ్, ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలగే బిల్డప్లు ఎత్తున్నాడు అనుకున్నా. సదాగాని చంపేశాడు, చంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు, చూసినోడు నాకు వచ్చిన దెబ్బలు. ఆ అన్నగాడి మనుషులు నా కోసం తిరుగుతున్నారు. ఒరే గులాంలో ఉండాలా, స్టేటే మారిపోవాలా? అన్నా ఏ ఊరన్నామంది? అవసరమా? అది ఇదే ఊరు. జనగామన్నా? జనగామా? మాది హైదరాబాద్ అయ్యా. ఏదైనా పని మీద వచ్చినావా అన్న? పారిపోయి వచ్చిన. అవునా? సిటీలో అన్న మనుషులు ఇద్దరిని చంపినారండి కదా, నీకేమైనా ఎరికేనా? నాకేం ఎరకలే. ఏ ఇప్పటిదాకా అన్న మనుషులు గేడ్నే తిరిగిపోయినరనా? ఇప్పటిదాకా గేడ్నే తిరిగిపోయినా? వాళ్ళ అన్న మనుషులు నీకేంటి తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. అదే చూపు, నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి రా, నేను దొరకండి రే, మళ్ళీ హైదరాబాద్.